जिंदाबाद 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 बीडीएस जिंदाबाद विवाद देश देश विवाद देश देश विवाद देश देश पोराडम श्री चैतन्य कार्यालय श्री चैतन्य वरको पोराडम 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 श्री चैतन्य कार्यालय श्री चैतन्य वरको पोराडम पोराडम दर्पिचाली समग्र विचारण दर्पिचाली 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 विवाद देश देश विवाद देश देश మేడ్చల్ జిల్లా పెద్దాదిగూడెంలో శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో వర్ష అనేటువంటి అమ్మాయి అమ్మాయిని తీవ్ర ఇబ్బందులకు గురి చేసి అమ్మాయిని అక్కడ ఉన్నటువంటి స్థానిక యాజమాన్యం మనోవేదానికి గురి చేసి అమ్మాయి చనిపోవడం జరిగింది. ఈ ఘటనపై అక్కడ ఉన్నటువంటి ఏదైతే శ్రీ చైతన్య యాజమాన్యం ఉందో అమ్మాయికి పలు రకాలుగా ఇబ్బంది పెట్టడం వల్ల అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని చెప్పేసి ఈరోజు పీటీఎస్గా మేము భావిస్తూ ఉన్నాము. ఆ జరిగిన వెంటనే నిన్న 12 గంటలకు జరిగితే 2 గంటల వరకు ఆ ఏదైతే గాంధీ హాస్పిటల్ తరలించడం జరిగింది. యాజమాన్యం వెంటనే పోలీస్ బందోబస్తును పిలిపించుకొని ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఈరోజు పోలీసు వాళ్ళు రక్షణ కల్పించుకోవడం జరిగింది. అసలు మీకేమాత్రం సిగ్గుశనం ఏమైనా ఉందా అని చెప్పేసి ఈ సందర్భంగా యాజమాన్యకి మేము అడగదలుచుకున్నాం. ఆ రోజు నిన్న ఏదైతే 12 గంటలకు జరిగిందో 2 గంటల వరకు కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా అమ్మాయి తల్లిదండ్రులకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా పోలీసులను రక్షణ పెట్టుకొని గాంధీ హాస్పిటల్కి ఏ విధంగా తరలిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా పీడిఎస్గా మేము అడగదలుచుకున్నాము. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యాశాఖ అధికారులకు, ఇదే కళాశాలలో గతంలో అనేక ఆత్మహత్యలు పలుకున్నటువంటి యాజమాన్యం ఆ ఆత్మహత్యలపైన ఇప్పటి వరకు కూడా ఏమాత్రం విచారణ జరిపించకుండా అధికారులు సోయి లేకుండా ఈరోజు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. తక్షణమే మేడ్చల్ జిల్లాలో ఫిర్యాదుగూడెంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య కళాశాలని గుర్తింపు రద్దు చేయాలి. అదేవిధంగా శ్రీ చైతన్య అనుమతి లేకుండా ఎన్నో కళాశాలలు హైదరాబాద్లో నడుస్తున్నాయి. అవిటిపైన కూడా ఫోకస్ పెట్టి అన్నింటినీ సీజ్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ తక్షణమే వర్ష మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి, అమ్మాయి కుటుంబానికి 50 లక్షల ఎక్స్క్యూజ్ని ప్రకటించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మొత్తం యాజమాన్యాన్ని అన్నిటిపైన కఠినంగా శిక్షించే వాళ్ళపైన కేసులు పెట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా యాజమాన్యానికి అదేవిధంగా అధికారులకు హెచ్చరిస్తూ ఉన్నాం. మేడ్చల్ జిల్లా ఫిర్యాదుగూడెంలో నిన్న శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో వర్ష అనే అమ్మాయి నిన్న 12 గంటలకి సుసైడ్ వేసుకున్నది. అయితే ఈ యొక్క మేనేజ్మెంట్ 12 గంటల నుండి 2 గంటల వరకు పోలీస్ బందోబస్తులు పెట్టుకొని పోలీసులు పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క అమ్మాయిని మన గాంధీ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఈ యొక్క మేనేజ్మెంట్కి మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, మీరు ఏం చేసారు? అసలు ఈ విద్యార్థులకు విద్యా సమస్యల కోసం పోరాడుతుంటే మీరు ఫీజుల దోపిడీ చేసుకొని ఫీజుల కోసం విద్యార్థి యొక్క భవిష్యత్తు విద్యార్థి ప్రాణాలను బలిగొంటున్నారు. వెంటనే మేము ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ యొక్క శ్రీ చైతన్య కాలేజీని వెంటనే సీజ్ చేయాలని మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం. ఆ యొక్క అమ్మాయి మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని అర్థం చేస్తున్నాం.